నమస్తే వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్ న్యాయ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థలో జడ్జిలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు వారు లేనిదే తీర్పులు అనేవే ఉండవు మరి అలాంటి ప్రాముఖ్యత ఉన్న జడ్జిలకు సంబంధించి నియామకం అనేది ఏ విధంగా జరుగుతుంది ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి వీటన్నిటి గురించి కూడా మనందరికీ తెలియచేయడానికి మనతో ఉన్నారు డిస్టిక్ రిటైర్డ్ జడ్జ్ ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయవాది అయిన నేరెళ్ల మాల్యాద్రి గారు నమస్కారం మాల్యాద్రి గారు ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి ఒక జడ్జి గారిని అంటే రిటైర్ అయినా కూడా ఒక జడ్జి గారిని ఇంటర్వ్యూ చేయటం అంటే నిజంగా మాకు ఒక రకమైన గౌరవం కింద ఫీల్ అవుతున్నాను అలా అందరం సమానమే అంటే ఇప్పటివరకు మేము అడ్వకేట్స్ చాలా మందిని చేస్తాము కానీ ఒక జడ్జిని చేయటం అంటే సామాన్యమైన విషయం ఏం కాదండి అన్నిటికంటే ముఖ్యంగా కక్షదారులు కావాలి కేసులు వస్తేనే కదా ఎవరైనా అవునండి అవునండి మనకి భారతదేశంలో ప్రస్తుతం అంటే డిస్టిక్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ వరకు అంటే సుప్రీంకోర్టు వరకు కూడా అసలు జడ్జిల నియామకం అనేది ఏ విధంగా జరుగుతుంది ఆ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉండాలి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా చూస్తారా అసలు వీటి అన్నిటి గురించి కూడా తెలియచేస్తారా అండి తప్పకుండా మేడం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీరు అన్నారు కదా అట్లే లా అనేది స్టేట్ సబ్జెక్ట్ ప్రతి స్టేట్లో కూడా మనకు హైకోర్టు ఉండాలి ఆ హైకోర్టు సూపర్విజన్లో కింద కోర్ట్స్ అన్నీ పనిచేస్తాయి అదేవిధంగా హైకోర్టులన్నీ కూడా ఇండైరెక్ట్గా సుప్రీంకోర్టు పరిధిలో ఆ సూపర్విజన్లో పనిచేస్తాయి కానీ సుప్రీంకోర్టుకి హైకోర్టు మీద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ అనుకున్న ఆ లైన్లో ఉండదు ఓకే పూర్తిగా వాళ్ళు చెప్పినట్టే అదే విధంగా చేయాలి దీనికి ఒపీనియన్ లేదనేటట్టు ఉండదు అన్నమాట సో కొన్ని విషయాల్లో సుప్రీంకోర్టుకి హైకోర్టుల మీద పవర్ ఉంటుంది కొన్ని విషయాల్లో అంత ఉండదు అది ఒక విషయం తర్వాత మీరు అడిగింది ఒక్కొక్క స్టేట్లో ఎలా సిస్టమ్ ఉంటుంది లీగల్ సిస్టమ్ అనేది కింద నుంచి చూసుకుంటే జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ ఉంటాడు ఫస్ట్ ఓకే తర్వాత ఫస్ట్ క్లాస్ తర్వాత వా ఫస్ట్ క్లాస్ అతను సి సివిల్ అది క్రిమినల్ సైడ్ సివిల్ సైడ్ ఈక్వల్గా జూనియర్ సివిల్ జడ్జి అని ఉంటాడు సో జూనియర్ సివిల్ జడ్జిని సివిల్ సైడ్ వేయొచ్చు క్రిమినల్ సైడ్ వేయొచ్చు ఓకే ఆ ఏ కోర్టులో పనిచేస్తుంటే ఆ కోర్టుకు ఉన్న డిజిగ్నేషన్ వాళ్ళకి వస్తుంది వాళ్ళ మీద తర్వాత సీనియర్ సివిల్ జడ్జి అని ఉంటారు ఓకే సీనియర్ సివిల్ జడ్జి సివిల్ సైడ్ అయితే అదే సేమ్ పర్సన్ సేమే క్రిమినల్ సైడ్ కోర్ట్ వస్తే దాన్ని అసిస్టెంట్ సెషన్స్ జడ్జి అంటారు ఓకే వాళ్ళ మీద నెక్స్ట్ డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ కోర్ట్స్ ఉంటాయి ఆ డిస్టిక్ కోర్ట్స్లో కూడా అందరు ఈక్వల్ అయినా కూడా అందరు డిస్టిక్ జడ్జెస్ ఈక్వలే వాళ్ళు చేసే పని అంతా ఈక్వలే కానీ ఒక సీనియర్ ఎవరినైనా కానీ లేదా హైకోర్టు ఉద్దేశంలో ఈ వ్యక్తి ఈ జిల్లాని సరిగ్గా నడపగలిగి అతన్ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ అండ్ సెషన్ జడ్జి అంటారు ఓకే ఆయనకి ఆ పదవి ఇస్తారు మిగతా వాళ్ళందరూ దో ఈక్వల్ వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట అక్కడ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి అనే అతను సివిల్ కేసులు చేస్తుంటాడు క్రిమినల్ కేసులు చేస్తుంటాడు ఓకే కానీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అనే అతను కూడా అవి కూడా చేస్తారు కానీ అక్కడ ఒక ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి అని ఒక కోర్టు ఉంటుంది అంటే ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి తర్వాత కోర్టు ఫస్ట్ అడిషనల్ డిస్టిక్ అండ్ సెషన్ జడ్జి అతనికి ఏం చేస్తారంటే క్రిమినల్ సైడ్లో ఏ ఏ కోర్ట్స్ పనిచేస్తున్నాయో వాటి మీద అడ్మినిస్ట్రేటివ్ సైడు సూపర్విజన్ ఇస్తారు ఓకే ఏ జడ్జి గారు లీవ్ పెట్టచ్చు లేదా ఏ జడ్జి ఒక లీవ్ పెడితే ఇంకో జడ్జిని ఎవరిని వెయ్యాలి అది ఒకటి తర్వాత డిస్టిక్ జడ్జి నుంచి కింద సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దాకా ఇవన్నీ అపాయింట్మెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ సూపర్విజన్ కానీ ఇవన్నీ హైకోర్టు చేస్తుంది సుప్రీంకోర్టు ఏం సంబంధం లేదు అంటే మళ్ళీ ఇంకొక విషయం ఉంది ఒక్కొక్క ఇక్కడ రెండు స్టేట్స్కి కలిపి ఒకే హైకోర్టు ఉంటుంది కొన్ని దిక్కడ యూనియన్ టెరిటరీకి స్టేట్కి కలిపి ఒక హైకోర్టు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పాండిచ్చేరి దానికి హైకోర్టు లేదు అది యూనియన్ టెరిటరీ ఇక్కడ మెడ్రాస్ హైకోర్టు అంటే తమిళనాడు హైకోర్టు బోత్ తమిళనాడుకి యూనియన్ టెరిటరీ పాండిచ్చేరికి ఒకటే కోర్టు ఓకే తర్వాత ఇప్పుడు పంజాబ్ అండ్ హర్యానా రెండు స్టేట్లకు గెలిపి ఒకే కోర్టు అంటే ఫస్ట్లో మన తెలుగు రాష్ట్రాలకు కూడా కొన్ని సంవత్సరాలకి హైకోర్టు అనేసి మనకి హైదరాబాద్లోనే ఉంది కదండి హైదరాబాద్ దానికంటే చరిత్ర ఏంటంటే ముందల చెన్నై తమిళనాడు హైకోర్టే మనకు హైకోర్టు తర్వాత విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో హైకోర్టు పెట్టారు కర్నూలు అసెంబ్లీ పెట్టారు గుంటూరులో హైకోర్టు పెట్టారు ఓకే తర్వాత గుంటూరు హైకోర్టుని హైదరాబాద్కి మార్చారు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండింది రెండుగా విడిపోయిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల క్రితము ఆంధ్ర రాష్ట్రంలో ఒక సపరేట్ హైకోర్టు ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేశారు బిల్డింగ్స్ అవన్నీ ఓకే యాక్చువల్గా తెలంగాణ హైకోర్టు ఏర్పడింది ఓకే బిల్డింగ్ మటుకు అక్కడ ఉంది కాబట్టి వెళ్ళింది ఆంధ్ర హైకోర్టు కొత్తగా ఏర్పాటు చేయలేదు ఆంధ్ర హైకోర్టుకి బిల్డింగ్ ఏర్పాటు చేసేది ఓకే సో ఆంధ్ర హైకోర్టు అనేది చరిత్ర ఉన్న కంబైండ్ ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు ఓకే సో హైకోర్టు ఆంధ్రాకి ఏర్పాటు చేయలేదండి చాలామందికి అది కన్ఫ్యూజన్ ఉంది హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఉంది తెలంగాణకి కొత్త హైకోర్టు ఏర్పాటు చేసి బిల్డింగ్స్ మాత్రం బిల్డింగ్ మాత్రం ఇక్కడ ఉండింది కాబట్టి ఇక్కడ నుంచి మార్చి ఇప్పుడు అది కాంట్రవర్సీ అక్కడ మూడు రాష్ట్ర మూడు క్యాపిటల్స్ అని అది ఏదో జరుగుతుంది దాని విషయం మనకు అవసరం లేదు కాబట్టి ఒక న్యాయ వ్యవస్థలో అప్ టు డిస్టిక్ జడ్జి కోర్టు దాకా అపాయింట్మెంట్స్ అనేది హైకోర్టు చేస్తుంది ఓకే ఇక నెక్స్ట్ లెవెల్ అంటే ఉన్నతమైనటువంటి కోర్టులు ఉన్నతమైన కోర్టులు అంటే పెద్ద కోర్టులు హైకోర్టు సుప్రీం కోర్టుకి దాని నియామకాలకు చూస్తే మొట్టమొదటి మనం హైకోర్టు నియమ సుప్రీంకోర్టు నియామకాలు చూద్దాం నూట ఇరవై నాలుగు ఆర్టికల్ కింద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పవర్ ఉంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు జడ్జిల్ని హైకోర్టు జడ్జిల్ని సుప్రీంకోర్టు జడ్జిల్ని ఏమో నూట ఇరవై నాలుగు కింద అది ఒక చాప్టర్ అనమాట లీగల్ సిస్టమ్ అనేది ఒక చాప్టర్ చాప్టర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఉంటుంది తర్వాత ఫైవ్ ఓ సిక్స్ హైకోర్ట్స్కి ఉంటుంది సో దాని కింద నూట ఇరవై నాలుగు క్లాస్ టూ కింద నూట ఇరవై నాలుగు క్లాస్ వన్ కింద సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉండాలి దానికి చీఫ్ జస్టిస్ ఎవరు ఉండాలి ఏంటి అవన్నీ వివరణ ఉంది ప్రస్తుతానికి ఒక చీఫ్ జస్టిస్ ముప్పై నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఉండాలి ఓకే తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్స్ ఒకటి ఎవరైనా సరే భారతదేశంలో ఏ జడ్జి అయినా సరే వాడు భారతదేశం సిటిజన్ అయి ఉండాలి ఓకే సుప్రీంకోర్టు వారికి మటుకు ఐదు సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా చేసిన అతను కానీ పది సంవత్సరాలు వకీల్గా చేసిన అతను కానీ మూడోది అంటే ఇంపార్టెంట్ చాలామందికి తెలియదు మీకు చెప్తున్నాను కనీసం లా డిగ్రీ లేకపోయినా అతను అడ్వకేట్ కాకపోయినా అతను న్యాయమూర్తిగా పనిచేయకపోయినా అతన్ని కూడా ప్రెసిడెంట్ గారి ఒపీనియన్లో జూరిస్ట్ అయితే నూట ఇరవై నాలుగు క్లాస్ ఫోర్ కింద అపాయింట్ చేసేది అధికారం కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంది ఓ సో చాలామందికి ఈ విషయం తెలియదు సో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనగానే అతనికి లా డిగ్రీ ఉండాలి ఎన్నిళ్ళు ప్రాక్టీస్ అన్నీ లేనంత అంటే ఒక ఆల్టర్నేటివ్గా పెట్టారు ఒక ఉన్నతమైన వ్యక్తి అతను బాగా అన్నీ చదువుకొని అతను డిగ్రీ లేనంత మాత్రాన అతన్ని అపాయింట్ చేసుకోలేకపోవడం అనేది జరగకూడదని ఒక జ్యూరిస్త్ జ్యూరిస్ట్ అంటే ఉత్తమమైన వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి అటు శాస్త్రాలు అన్నీ చదివినవాడు డిగ్రీలు లేవు అటువంటి వ్యక్తిని కూడా అపాయింట్ చేసేదానికి అధికారం ఉంది ఇది హై సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టుకు వచ్చేప్పటికే మళ్ళీ ఇవన్నీ వర్తిస్తాయి పదేళ్ళు హైకోర్టు అడ్వకేట్గా కానీ ఐదేళ్ళు జిల్లా జడ్జిగా కానీ చేసి భారతదేశ పౌరుడై ఉంటే అతన్ని హైకోర్టు రికమెండ్ చేస్తే అప్పుడు మళ్ళా సుప్రీంకోర్టు నుంచి కన్సల్టేషన్ ప్రాసెస్లో పంపించాలి ఇంకపోతే నెక్స్ట్ ఇప్పుడు కొలీజియము ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ చేయటం అది కాంట్రవర్సీ అది నడుస్తుంది దానికి ఏమీ లేదు ఒక సూటిగా చెప్పాలంటే అకౌంటబిలిటీ ట్రాన్స్ అంటే ట్రాన్స్ అంటే జవాబుదారీతనం అనేది కావాలి ట్రాన్స్పరెన్సీ ఒకటి ఉండాలి ఓకే ఈ రెండింటికి సంబంధించి అనేక తీర్పులు వ్యవహారాలన్నీ జరిగినాయి కొలీజియం సిస్టమ్ అని ప్రస్తుతం ఉన్న సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ సెవెన్ జడ్జెస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అందరు కలిసి డిస్కషన్ చేసి వాళ్ళు ఒక వ్యక్తిని పేరు సెలెక్ట్ చేసి అది కనుక రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని అంగీకరిస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు అయితే ఈ కొలీజియం సిస్టమ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా రాసుకోలేదు ఎక్కడ లేదు ఆ వర్డే రాజ్యాంగంలో లేదు జడ్జి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం త్రీ జడ్జెస్ కేసెస్ అని ఉన్నాయి ఆ మూడు జడ్జిమెంట్ల ప్రకారం నాలుగో జడ్జిమెంట్ ఒకటి వస్తే అంటే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ చేశారు లా వచ్చింది అదాన్ని కొట్టేశారు అది తీసేసిన తర్వాత ఇప్పుడు చట్టం లేదు మనకు తీర్పులే ఉన్నాయి ఆ తీర్పుల ప్రకారం కొలీజియం సిస్టమ్ అనేది అమలు అవుతుంది అయితే ఆ కొలీజియం సిస్టమ్ సరిగా లేదు కాబట్టి ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉన్న సిస్టమ్ ఒకటి కావాలని చెప్పి వెతుకుతున్నారు తయారు చేస్తున్నారు దానికి సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు మేము ఎటువంటి చట్టం చేయము మళ్ళా మీరు ఏ తీర్పిస్తే దాన్ని మేము అమలు చేస్తామని సుప్రీంకోర్టు తరఫున సుప్రీంకోర్టు లాయర్ చెప్పడం జరిగింది అయితే ఆ కేసులోనే ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళ ఒపీనియన్స్ అడిగారు అవి ఇంకా ఇవ్వలేదు రెండు వేల పదిహేను నుంచి అది అలాగే పెండింగ్ ఉంది కానీ పెండింగ్ ఉంది కాబట్టి మరి అమా నియామకాలు జరగకుండా ఉంటే ఆగిపోతాయి కాబట్టి పాత కొలీజియం సిస్టానే జరపమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అలా జరుపుకుంటూ వస్తుంది మాల్యాద్రి గారు ఒక డిస్టిక్కి ఎంతమంది జడ్జిల అవసరం ఉంటుంది ఒక స్టేట్ హైకోర్టుకి ఎంతమంది జడ్జిలు ఉంటారు సెంట్రల్లో సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉంటారండి అమ్మ సుప్రీంకోర్టు ఇంతకు ముందే చెప్పాను ప్రస్తుతానికి ముప్పై నాలుగు మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు చీఫ్ జస్టిస్ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ ఒక్క పోస్ట్ తప్ప మిగతా అన్నీ ఫిలప్ అయిపోయినాయి ఓకే ప్రస్తుతం ఇంకా హైకోర్టు అనేది టైం టు టైం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్క హైకోర్టుకి జనరల్గా ఆ అంటే ఆ జ్యూరిడిక్షన్ని బట్టి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రెండు మంది ఉన్నారు ఇదివరకు ఇప్పుడు కొంతమందిని మళ్ళీ అపాయింట్ చేసుకోమని ఇచ్చారు నలభై నాలుగు నుంచి నలభై ఆరు మంది మధ్యలో ఇప్పుడు హైకోర్టు జడ్జిలు అనేవాళ్ళు అపాయింట్ చేయొచ్చు ఓకే అంటే డిస్టిక్ లెవెల్ డిస్టిక్ లెవెల్లో జనరల్గా ఒక ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి ఒక అడిషనల్ డిస్టిక్ జడ్జి కంపల్సరీ ఉంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి మీకు విజయవాడ అనుకోండి విజయవాడ కార్పొరేషన్ అయితే హైదరాబాద్ స్టేట్ క్యాపిటల్ ఇక్కడ సుమారు ఒక ముప్పై మంది డిస్ట్రిక్ట్ జడ్జిలు ఉంటారు హైదరాబాద్లో ఇంకొక ఐదు మంది ఎక్స్ట్రానే ఉండొచ్చు తర్వాత జడ్జిలు ఆల్మోస్ట్ ఎంతమంది ఉంటారో డిస్ట్రిక్ట్ జడ్జిలు వాళ్ళలో సగం మంది దాకా సబ్ సబ్జడ్జి క్యాడర్లో ఉంటారు మళ్ళీ డబుల్ ద డిస్ట్రిక్ట్ జడ్జెస్ మేబీ ఒక యాభై నుంచి డెబ్బై మంది మేజిస్ట్రేట్లు ఉంటారు హైదరాబాద్ సిటీ వరకు జడ్జీల నియామకాలు పెరుగుతున్నాయి జడ్జీల సంఖ్య పెరుగుతుంది కానీ తీర్పులు లేట్ అవుతూనే ఉన్నాయి మాల్యాద్రి గారు మామూలుగా అంటే క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా చూస్తారండి అంటే ఇంతకుముందు డైరెక్ట్గా లా చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ రాయాలని చెప్పి అంటూ ఉంటారు అసలు ఈ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా చూస్తారండి మ్యాజిస్ట్రేట్కి అయితే ఒక క్వాలిఫికేషను అట్లా ఒక్కొక్క కేడర్ని బట్టి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఓకే మ్యాజిస్ట్రేట్కి కొన్ని రాష్ట్రాల్లో మూడు సంవత్సరాల మినిమం అడ్వకేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మ్యాజిస్ట్రేట్గా తీసుకుంటారు ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూ పెట్టి అట్లా కొన్ని రాష్ట్రాలు ఏం చేసినాయి అంటే ఈ ఈ ప్రాక్టీస్ అవసరం లేదు వాడు మొన్ననే ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చాడు కాబట్టి డైరెక్ట్గా తీసుకుంటాము డైరెక్ట్గా ఎగ్జామ్ జరిపి ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుపుతారనమాట దాంట్లో సెలెక్ట్ అయితే అప్పుడు మళ్ళీ ఇంకో మెయిన్ ఎగ్జామ్ జరగద్ది ఆ మెయిన్ ఎగ్జామ్లో పాస్ అయితే ఇంటర్వ్యూ జరగద్ది గతంలో ఇంటర్వ్యూకి రెండు వందల మార్కులు మేము చేరినప్పుడు రిటర్న్ ఎగ్జామినేషన్కి రెండు వందల మార్కులు ఉన్నాయి ఇప్పుడు అవి తగ్గించి ఇంటర్వ్యూకి ఇరవై మార్కులు ఇచ్చి రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎనభై మార్కులు ఇచ్చారు అది మ్యాజిస్ట్రేట్స్కి ఓకే దరిదాపుల డిస్ట్రిక్ట్ జడ్జెస్ కూడా అలాగే జరుగుతుంది కాకపోతే మ్యాజిస్ట్రేట్స్ అనే వాళ్ళకి కొంత వయసు పరిమితి ఉంది అప్పర్ లిమిట్ అదే విధంగా లోయర్ లిమిట్ డిస్ట్రిక్ట్ జడ్జెస్కి మళ్ళీ వాళ్ళకి కూడా లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అని చెప్పి ఒక లిమిట్ ఫిక్స్ చేశారు అట్లే హైకోర్టు జడ్జెస్ కూడా ఏజ్ సిక్స్టీ టూ ఇయర్స్ ఈజ్ ద రిటైర్మెంట్ ఏజ్ ఓకే వన్ ఆర్ టూ ఇయర్స్ వయసులో సిక్స్టీ టూ రీచ్ అవుతారన్న వాళ్ళని కూడా అపాయింట్ చేయొచ్చు అక్కడ ఓకే అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జెస్కి అరవై ఏళ్ళు అప్పర్ లిమిట్ అంటే రిటైర్మెంట్ ఏజ్ సెలెక్షన్ ఏజ్కి వచ్చేటికి ఏం లిమిట్ లేదు మన టూ ఇయర్స్లో రిటైర్ అవుతారని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇందులో కూడా రిజర్వేషన్ అయితే హైకోర్టు జడ్జెస్కి సుప్రీంకోర్టు జడ్జెస్కి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు ఓన్లీ కన్సల్టేషనే ఉండొచ్చు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలని చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒకసారి వాళ్ళకు కొడుతూ మాట్లాడతారు ఒక ఇంటర్ అది అనఫిషియల్గా మాట్లాడతారు కూడా ఓకే అండి అంటే ఇక్కడ కూడా రిజర్వేషన్ అనేది ఏమన్నా అమలు అంటారా అప్ టు డిస్టిక్ జడ్జెస్ దాకా రిజర్వేషన్స్ ఉంటాయి అబౌ డిస్టిక్ జడ్జెస్ రిజర్వేషన్ అనేది ఉండదు కానీ అన్ని రకాలుగా చూసుకొని అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి ఉండేటట్టుగానే చేస్తున్నారు చాలా చక్కగా తెలియజేశారండి జడ్జిల నియామకం అనేది మన భారతదేశంలో ప్రస్తుతం అనేది ఏ విధంగా ఉంది ఎలా ఉంటుంది అవన్నీ కూడా చక్కగా తెలియజేశారు మీకు కూడా అమ్మ చాలా ధన్యవాదాలు సుమన్ టీవీ ద్వారా చాలా మందికి తెలియని విషయాలు మీరు తెలిసేందుకోసం వచ్చారు ధన్యవాదాలు నమస్తే థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి జడ్జిల నియామకం అనేది మనకి సర్వోన్నత న్యాయస్థానం వరకు అంటే డిస్టిక్ లెవెల్ నుంచి స సెంట్రల్ వరకు కూడా ఏ విధంగా ఉంటుంది వారికి ఎటువంటి అర్హతలు ఉండాలి ఎలాంటి నియామకం అనేది జరిగే విధానం అనేది ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి చక్కగా తెలియజేశారు కదండి రిటైర్డ్ జడ్జి మాల్యాద్రి గారు ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం నమస్తే